సంక్రాంతి రేసులో మాస్ ప్రేక్షకులను గట్టిగా టార్గెట్ చేసిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ వినయ విధేయరామ రెండో ఆడియో సింగిల్ నిన్న విడుదలైంది. తసాదీయ మామా మియా అంటూ సాగే ఈ లిరికల్ వీడియోలో ఫ్యాన్స్ కు హుషారెత్తించడం కోసం మేకింగ్ లో ఉన్న డాన్సింగ్ బిట్స్ కూడా చూపించడంతో కిక్ రెట్టింపయ్యేలా ఉంది. పాట విషయానికి వస్తే ఎలాంటి కొత్తదనం లేకుండా రెగ్యులర్ దేవిశ్రీ ప్రసాద్ స్టైల్లోనే సాగింది. శ్రీమణి లిరిక్స్ కొత్తగా చాలా క్యాచీగా ఉన్నప్పటికీ దేవి నుంచి రొటీన్ ట్యూన్ రావడం కొంత నిరాశపరిచిందే. అయితే చరణ్ గ్రేసింగ్ స్టెప్స్ తో పాటు కీరా అద్వాని క్యూట్ గ్లామర్ కళ్ళు పక్కకు తిప్పుకొని ఒక పోవడంతో ఆ ప్రధానమైన లోపం కవర్ అయ్యేలా ఉంది. మధ్యలో చిరంజీవి వ్యక్తిగతంగా సెట్ కు వచ్చి పాటను చూసి చరణ్ కు స్టెప్స్ విషయంలో సలహాలిచ్చే బిట్ కూడా ఈ లిరికల్ వీడియోలోనే పొందుపరిచారు. లైలా మజ్ను రోమియో జూలియట్ లాగా మన ప్రేమ భగ్నం కాకుండా ఎంజాయ్ చేద్దామా అంటూ పిలుపునిచ్చేలా కూర్చిన సాహిత్యం ఆకట్టుకునేలా ఉంది. మొత్తానికి మాస్క్ ఫ్యాన్స్ కు కావలసిన మసాలాకు లోటు లేకుండా బోయపాటి శ్రీను అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నాడు. అయితే లిరికల్ వీడియోనే కాబట్టి ఇంతకంటే కామెంట్ చేయలేం, కానీ ఫైనల్ గా మెగా ఫ్యాన్స్ ఏదైతే పాటలో కోరుకున్నారో అది చరణ్ నుంచి రాబట్టుకున్నాడు బోయపాటి శ్రీను. క్యాస్టింగ్స్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఇంకా ఫిక్స్ కాలేదు. వినయ విధేయరామ జనవరి 10వ తేదీన విడుదల కావచ్చని ఇన్సైడ్ టాక్.